వల్ల మా జగన్ అన్నకి నాకు బాగుంటే ఈ రెండు సంవత్సరాల్లో ఆయనే 30 సంవత్సరాల దాకా సీఎంగా ఉంటాడు. దీనికి మాత్రం ఛాలెంజ్ టీడీపీ ఉన్నప్పుడు మొత్తం ఎండిపోయిన కనీసం పశువులకి గడ్డి గాలి లేదు. ఇప్పుడు ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడైనా సరే చెరువులు నిండిపోవటం మొత్తం ఏ టు జెడ్గా ఉంది. ఎక్సలెంట్గా వాళ్ళ నాయక కన్నా మించి ఈయన చెప్పిందంతా చేస్తున్నాం. అసలు ఆటో డ్రైవర్లకి ఏ ప్రభుత్వం కానీ గుర్తించిందే లేదు. ఒక మోటార్ డ్రైవర్కే ఒక ఆటో అని కాదు ఏ వెహికల్స్ అయినా సరే మోటార్ డ్రైవర్ వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతున్నారు అనుభవించిన వాళ్ళు మాకు తెలుసు. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఏదో ఒక చదువుగా చూపిస్తుంది. అందరికి చేరుతున్నాయి దేవుడి దయవల్ల. ఇంకా మన రాష్ట్రంలో ఏంటంటే కౌన్సిలర్ అనేదే ఉండకూడదు. ఏంటంటే అవసరం లేదు. మొత్తం వాలంటీర్లు వీళ్ళు సచివాలయం వాళ్ళు వాళ్ళే చేసేస్తున్నారు. ఇంకా కౌన్సిలర్తో పనే లేదు మనకు. ఇంతకుముందు కౌన్సిలర్ని పోయి బతి మాలుకునేది, ఇప్పుడు ఒక్క ఫోన్ కాల్ వాలంటీర్కి చెప్తే చాలు ఇంటికి వచ్చి వాళ్ళే సమస్య అంతా తీసుకుని ఈది లైట్ వెలగటం లేదనేసి మొత్తుకునేది ఇంతకుముందు. ఇప్పుడు ఈ వాలంటీర్లు అనేసి పెట్టేసిన తర్వాత ఒక్క ఫోన్ కాల్ కాబట్టి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని వాళ్ళు అప్పటికప్పుడే లైట్ వెలిగించేస్తున్నారు. వాలంటీర్లు కానీ సచివాలయం వల్ల కానీ ఎటువంటి ఏదైనా సరే ఇబ్బంది ఉంటే మా 1902కి చేయండి అనేసి మేము తీసుకుంటాం యాక్షన్ అనేసి ఆయన మంచి పథకమే పెట్టిన. అక్కడ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి అన్న ఉన్నప్పుడు ఢిల్లీకి పోతుంటే సోనియా గాంధీ భయపడేది. అలాంటిది ఇప్పుడు మా జగన్ అన్న వస్తున్నాడంటే ఢిల్లీకి ఏ పథకాలు తీసుకుపోతాడు అనేసి ఆయన కూడా అదే పద్ధతిలో ఉన్నాడు. జనసేన ఏం సార్ జనసేన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి దాంట్లో నేను చిరంజీవి అభిమాని చిన్నప్పటి నుంచి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో పవన్ కళ్యాణ్ వాళ్ళన్న పేరు వాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.